కాదురా, ఇది నా తప్పు, ముమ్మాటికి నా తప్పు. కాటికి కాళ్ళు చాపే దశలో కోటికి పడగెత్తాలని దుర్బుద్ధి పుట్టి నీ మాట నమ్మి ఈ దేశం వచ్చాను చూసావా? అది నేను చేసిన ఘోరమైన తప్పు. మీరు ఊరికే ఆవేశపడకండి, అసలే మీ ఒంట్లో బాగుండలేదు. నేనేమీ కానీ ఉండ్రాయిలా 100 ఏళ్ళు బతుకుతాను. ఏ జన్మలో ఏ పాప కర్మ చేసుకున్నాను? లేచిపోయిన కూతురు గురించి కుమిలిపోతూ నిండు 100 ఏళ్ళు బతకమని దేవుడు నాకు శాపాన్ని వరమిచ్చాడు. అవమానాన్ని తట్టుకుంటూ బాధల్ని దిగమింగుతూ నేను ఇలా చచ్చేంత వరకు చస్తూ బతకాల్సిందే. నాకు తెలుసు, వద్దురా, ఎదిగిన పిల్లకి పెళ్లి చేసి ఇక్కడే కృష్ణారామ అంటూ పడుంటానంటే విని తగలడ్డావా నువ్వు? అమెరికా రా 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 అంటూ చెవిని ఇల్లు కట్టుకుని పోరు పెట్టావు. ఇప్పుడేమైందో చూడు. అలా బెల్లం కొట్టిన దాయిలా నిలబడి తగలడతావు. నోరెప్పమే. జరిగిన దానికి నాకు మాత్రం బాధగా లేదా అన్నయ్య? నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. సుధా, ఇంకోసారి పోలీసులకు ఫోన్ చేయి. ఏం పోలీసులు ఏమిటో, కుంభకర్ణుడు వారసులాగా తగలడ్డారు సొంటలు. చూస్తాం చూస్తాం అంటారే తప్ప పనిచేసి చావరే వెధవులు. మన దేశంలో పోలీసులు నయం, కనీసం దొంగల పడ్డ 6 నెలలకైనా మురుగుతారు. హలో హలో, ఇజ్ ఇట్ పోలీస్? చెప్పు, నీ దెయ్యపు తిండి ఆపుతాన్ని దేవుడి మీద ఒట్టేస్తావా? కరెంటు ముట్టుకుని గిలగలా కొట్టుకుని చావనా? ఊరుకోనా, అదేం పని? నిన్ను పోషించడం నా వల్ల కావడం లేదురా. అమెరికా, సంయుక్త రాష్ట్రాలన్నీ కలిసి చందాలేసుకుని నిన్ను ఒక నేషనల్ మాన్యుమెంట్ లాగా పోషించాల్సిందే తప్ప నాలాంటి మామూలు సంసారికి సాధ్యం కాదురా. మన ఇంట్లో తిన్న చాలక నిన్న రాత్రి పక్కింటి వాళ్ళ దొడ్డు గుమ్మలోంచి దొంగ వెధవలా దూరి వాళ్ళు వండుకున్నవి మింగొస్తావా? నిన్న వాళ్ళు టర్కీ వండుకున్నానన్నా వాసనొచ్చింది. వాసనొచ్చిందే? కుక్క ముక్కు సంప్రాప్తించిందేరా నీకు, తిక్క వెధవా? లాభం లేదు, పదా. చెయ్యి, వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చెయ్యి. శనివారం నాడు 2 పూట్ల పలహారం తప్ప భోజనం చేయనని ప్రమాణం చెయ్యి. వారానికి నువ్వు ఒక్కరోజు తిండి మాన్నా ఆ డబ్బుతో నేను 4 రోజులు తినగలను. ప్రమాణం చేస్తావా? వైర్లు ముట్టుకుని టపా కట్టమంటావా? నువ్వు అంత పని చేస్తే నాకు ఫుడ్ ఎలా నాన్న? ప్రమాణం చేస్తానులే. దేవుడా, శనివారం పలహారం మాత్రం చేస్తాను. అమ్మయ్యా, బతికించావు స్వామి. What happened? ఈ వానలో ఇక నేను నడవలేను బాబు, చలికి చచ్చిపోతున్నాను. చలి నీకే, నువ్వు కోట్ వేసుకున్నావు దర్జాగా. So what do we do now? కాసేపు ఈ ఇంట్లో వాళ్ళని బతిమాలి లోపలికి వచ్చుందాం, పద. ఇక నా వల్ల కాదు బాబు. Come on. ఇదేం చల్లరా దేవుడా. నేను ఇప్పుడు బయటికి రాలేను బాబు. ఇక్కడే ఈ రాత్రికి మెట్ల కింద దూరి వెచ్చగా పడుకుందామే. దేవుడా, నీతో చెప్పేది. Are you from India? India. We are Indians too. It's too cold. Please come in. ఇదిగో లోపలికి రమ్మంటున్నట్టుంది, వెళ్దామా? There's nobody at home. You can't stand the cold. Please come in. పద రమ్మంటుంది. అయ్యో పద 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 పద. Please don't cry. Give me your parents' telephone number. I will talk to them. No, Telidu. She says she doesn't know. Come on, please. Treat me as her friend. See, if they find us, they're going to separate us. We want to get married. It's okay, but this is not the way to do it. Chris, Manuel Padam. No, please stay back. You need not tell us about your parents. Bindu, tumhare school ka time ho gaya. Tum ab jao. Bye. All right, it's time for me to go to my office also. My sister will be back in the afternoon. Please treat this as your own house. I'll see you later. Okay? Bye. Bye. Hey. Hey, don't cry. Hey, cheer up. Come on. Don't worry, we'll get married soon. And there's a bright future ahead for us. Just close your eyes and look into it. Inka chalu, aa paata. Paadinde paadra paachipada dasudani. చెవులో జోరీగలాగా ఒకటే పోరు పెడుతున్నావు. ఆదినారాయణ అనే జీవి భూమి మీద బతికున్నంత కాలం వాళ్ళ పెళ్లి జరగదు, జరగనివ్వడు అంతే. అది కాదండి, పిల్ల ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియడం లేదాయి. వాళ్ళ పెళ్లికి మనం ఒప్పుకున్నామని పేపర్లో వేయిస్తే అయినా వాళ్ళ ఆచూకీ తెలియొచ్చని రాము అంటున్నాడు కదా. పోనీ ఓసారి ఆ పని చేసి చూద్దాం. నేను ఒప్పుకోను. పేపర్లో అలా వేస్తే ఆ రుజువు పట్టుకుని ఆ తెల్ల విధవ మా పెళ్లి చేస్తావా చస్తావా అని మన పేక పట్టుకుంటాడు తెలుసా. ఇంకా ఈ రోజుల్లో ఈ చేదస్తాలేమిటి బావుగారు, పిల్లలిద్దరూ ముచ్చట పడుతున్నారు కదా వాళ్ళ పెళ్లి. నువ్వు మాట్లాడకమ్మా, పెద్ద దేశం వచ్చామని పుట్టిన దేశాన్ని ఆ దేశపు ఆచారాన్ని మర్చిపోయేటట్లు మూర్ఖుడు కదా నేను. నిప్పులు కడిగిన వంశం మాది. ఈ తప్పు చేసి మా వంశానికి మా కుటుంబ గౌరవానికి మచ్చ తేలాను. చూస్తా, 4 రోజుల్లో పిల్ల ఇంటికి తిరిగి వస్తే దాన్ని తీసుకుని మా దేశం తిరిగి వెళ్ళిపోతాను. లేదా పుట్టిన బిడ్డ పురిట్లోనే సంధి కొట్టుకుపోయిందనుకుని. రామా, ఈ దేశంలో కాసిన నువ్వులు దొరికితే తెచ్చించరా. ఏదో ఒక రోజున దానికి తద్దినం పెట్టాలి కదా. రాము, ఆయన ఏదో కోపంలో అలా అంటున్నారు. పిల్లని చూడకుండా ఆయన మాత్రం ఉండగలరా? రాత్రి నిద్రలో సంధ్య సంధ్య అని కలవరించారు కూడా. ఆయనకు తెలియకుండా ముందు వాళ్ళ పెళ్లికి మనం ఒప్పుకుంటున్నట్టు పేపర్లో వేయించి, అలాగైనా పిల్ల ఆచూకీ తెలిస్తే వెంకటేశ్వర స్వామికి 100 పొర్లు దండాలు పెట్టుకుంటానయ్యా. సుపుత్ర, ఐరావత, ఈ ఫల ప్రదర్శన ఏమిట్రా? అమెరికాలోని వ్యవసాయదారుల సంత జరుగుతోందా ఇక్కడ? ఇవాళ శనివారం కదా. అయితే శనివారం భోంచేద్దాన్నావు కదా, పలహారం చేస్తున్నాను. పలహారం అంటే 1 2 పళ్ళు తినడమే తప్ప అమెరికాలో 4 రోజుల దాకా ఎవ్వరికి పళ్ళు దొరకకుండా నువ్వు మింగేయడం కాదు. అది నాకు తెలియదు నానా, నీకు మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. దండం పెడతాను, దయచేసి మాట తప్పి మామూలు అన్నమే తిను. ఈ పళ్ళ కంటే అన్నమే చౌక. బాబు, నీ చుట్టుకి నా జోహార్లు, నీ జీర్ణశక్తికి నా జేజేలు. వద్దు, ఇంకా ఈ పళ్ళగోళ మర్చిపో. మామూలుగా భోజన కార్యక్రమం నిర్వర్తించు. మరి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయించావు. వచ్చే శనివారం పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అపరాధ క్షమ కింద జరిమానా కట్టుకుంటాను. నువ్వు మాత్రం నీ ఒట్టి తీసి గట్టి మీద పెట్టి నన్ను బతికించు. అలాగే నాన్న, నీ ఇష్టం. అమ్మయ్యా, మరి త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. గోవిందా గోవిందా. నాకు వద్దులేమ్మా, నేను మొహం కడుక్కుంది తాగను. ఓకే. I had seen an ad about you in today's paper. An advertisement? Look. Sanja. Hmm? Good news. It seems your father has agreed for our wedding. ఏమిటి? మా నాన్నగారు పెళ్లి ఒప్పుకున్నారా? సర్లే, మా బాబాయ్ వేయించుంటాడు. I'm going to school now. I'll be back by noon. See you. Bye bye. Bye. Now I have to call my dad. Wedding preparations take some time, you know. We have to get your wedding gown stitched and let's see. Wedding gown ఏంటి? You have to wear a gown for the wedding. గౌనా అంటే చర్చిలో మీ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుందామనా? ఆహా, అదే కుదరదు. మా శాస్త్రం ప్రకారం గుళ్ళో మంత్రాల మధ్య నువ్వు నా మెళ్ళో మంగళసూత్రం కట్టాల్సిందే. What are you saying? Our wedding గుళ్ళో. Wait. You want our wedding to be performed by your customs? No. I don't like that. We have to get married in a church. చర్చి గిర్చి జాంతనై, గుళ్ళోనే చేసుకోవాలి. No. ఆ? ఏంటి? యానా? నో. నో. ఆ అలాగే, నువ్వు నో అంటే నేను నోనే. ఓకే. Then forget about the wedding. అలాగే, నువ్వు మన పెళ్లి గురించి మర్చిపో అంతే. చర్చిలో చేసుకోవాలంట, చర్చిలో. ఎదుగో గుళ్ళో చేసుకోవా? No church? No. Then no gulo. నువ్వు నాతో మాట్లాడుకో. ఇదిగో కాఫీ తాగు, మరి చల్లారిపోయిందంటావు. చర్చలు చేసుకోవాలంటే చర్చ